వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలో పలు గ్రామాల రైతులు కూలీలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లను స్వచ్ఛందంగా మూసివేశారు. రాజధాని ఇక్కడే కొనసాగాలని, లేని పక్షంలో తమ భూమి తమకు అప్పగించాలని మహిళలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. మోహన్రెడ్డి చేసిన ప్రకటనతో ఒకసారిగా రాజధాని గ్రామస్థులందరూ ఆందోళన బయటపట్టారు. అయితే నిన్న రెండు నుంచి కూడా చేస్తున్న ఆందోళన పరంగా 29 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. దాదాపు ఒకటే డిమాండ్తో రాజధానికి సంబంధించిన గ్రామస్తులందరూ కోరుతున్నారు. ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ చేసిన ప్రకటన వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు విజువల్స్లో ఏదైతే నిన్నటి నుంచి చేస్తున్న నిరసన దీక్షలకు సంబంధించి ఈరోజు నిర్వహణ దీక్షకు సంబంధించి టెంట్లో కూడా కూర్చున్న పరిస్థితి ఉంది. దాదాపు 29 గ్రామాల ప్రజలందరూ ఇక్కడికి చేరుకుని వారికి సంబంధించిన నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న కానీ నిన్నటి నుంచి ఉదయం చేసిన నుంచి నిరసనలకు సంబంధించి అటు రాజధానికి సంబంధించిన వికేంద్రీకరణకు సంబంధించి ఈరోజు నుంచి కూడా నిరసన దీక్షలు అయితే ప్రారంభించారు. అయితే మొత్తంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రకటన ఉందో ఆ ప్రకటన వెనక్కి తీసేందుకు తమ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉండో కూడా ప్రజలందరూ చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మహిళలను అడిగే మంచి సమాచారం తెలుస్తున్నాం. చెప్పండి, ఎందుకని ఈరోజు దీక్ష ప్రారంభించాల్సి వచ్చింది? ఈ దీనికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? ఎందుకని వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ వ్యతిరేకించాల్సి వస్తుంది? అంటే రాజధాని వికేంద్రీకరణ ముసుగులో అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్తున్నారు. అది చాలా తప్పు. అభివృద్ధి వికేంద్రీకరణకి మేమెప్పుడూ అంగీకారం తెలుపుతున్నాం. ఎందుకంటే అభివృద్ధి అన్ని ఊళ్ళల్లోనూ చేయండి, అన్ని జిల్లాల్లోనూ చేయండి, ఫ్యాక్టరీలు తీసుకురండి, కంపెనీలు తీసుకురండి. మాకు ఏం వాగ్దానం ఇచ్చారు? ఇక్కడ రాజధాని కట్టి ఇదే పరిపాలక క్యాపిటల్గా ఉంటుంది అని చెప్పి చెప్పారు. మీరు చెప్పండి అమ్మా, ఎందుకని ఈరోజు ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఒక పక్క ప్రభుత్వం అలాంటి స్టేట్మెంట్ చేయలేదంటూ కూడా మంత్రులు చెప్తున్నారు. స్టేట్మెంట్ మొన్నే కదండి అసెంబ్లీ ముగిసే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదండి, మూడు రాజధానులు ఉండొచ్చు అని. ఇంకో పక్క స్టేట్స్తో కూడా పోల్సి చెప్పారు మన ఆంధ్రాని. మూడు రాజధానులు ఉండొచ్చు అంటే తనకు తెలుసు, పోయినసారి బొత్స గారు చేసిన ప్రకటనకే రైతులు ఆందోళన చేశారని. ఇప్పుడు సీఎం గారు చేస్తే చేయకుండా ఎట్టుంటారంటే, అంటే చెయ్యండి అనే ఆయన ఉద్దేశం. చేసుకోండి, మీరేం చేసుకుంటారు, నిరసనలు జరగాలి, ప్రాంతాల వారీగా కొట్టుకోవాలనే ఆయన మెయిన్ ఏఎం అదేనండి. అందుకే ఆయన ఈ రకంగా చేసి కొట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు. పోయినసారి బొత్స గారి ప్రకటనకే రోడ్ల మీదకి వచ్చారు ఆడవాళ్ళు. అది తెలుసు ఆయనకి, తెలుసు కూడా వాళ్ళ ఈ సీఎం అయి ఉండి జట్ల జనాన్ని శాంతియుతంగా మీరు పరిపాలించాల్సింది పోయి మీ ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో మాట్లాడితే ఏ జనం ఊరుకుంటారండి? మాకు రాజధాని కావాలి అని మేము ఎప్పుడు ఇడిపోయినప్పుడు కూడా మాకు తుళ్ళూరు ప్రాంతంలో రాజధాని వచ్చింది అని మేము ఎవరూ అనుకోలేదు. చెప్పండి, ఈ రాజధానికి సంబంధించి ఎందుకని గ్యాస్ స్టేషన్ చేయాల్సి వచ్చింది? మూడు రాజధానులు ఎందుకని వ్యతిరేకించాల్సి వస్తుంది? అంటే మూడు రాజధానులు పెడతామని చెప్పట్లేదు, ఉంటే తప్పేంటి అనేది ప్రభుత్వం ఒక వాదన. దాన్ని ఎలా చూడొచ్చు? ఉంటే తప్పేంటి అని చెప్తే జనాలు ఎట నమ్ముతారండి? ఇవాళ ఉంటే ఏమైంది అని నువ్వు అన్నావు. మనం ఒకదాని రాజధాని చేయడానికి నీకు రూపాయి లేదు, అప్పులు చేసిపోయాడు చంద్రబాబు గారు అని రోజు అంటున్నారు. ప్రతి ఒక్కరోజు ఆయన్ని తిట్టకుండా అనకుండా మీరు ఉండట్లేదు. ఒకదా రాజధాని సగం సగం చేసింది పూర్తి చేయడానికే డబ్బులు లేవు మీకు. మరి మీరు మూడు రాజధానులు ఎట చేస్తారని మీరు మీకు ఏముందని చేస్తారు? మీ సొంత డబ్బులు పెట్టేస్తారా? అదే కనుక చంద్రబాబు గారు ఏమన్నా అంటే ఊళ్ళో రోడ్లు ఎక్కిచ్చేవాళ్ళు. ఇవాళ మేము పొలాలు ఇచ్చి కూడా మేము రోడ్లు ఎక్కుతున్నాం, ఏమి ఇవ్వకుండానే మీరు రోడ్లు ఎక్కిచ్చారు ఆయన ఏదో చేయాలని. ఇవాళ మేము పొలాలు ఇచ్చి తినటానికి లేక ఉండటానికి లేక మేము మా పిల్లలు అల్లాడుతున్నా కూడా మీకేం సేవం కుట్టినట్టు అనిపించట్లేదు. బాధలు పడుతున్నారు వాళ్ళే పడతారులే అని మీరు అనుకుంటున్నారు. మరి మా పరిస్థితులు ఏం చేస్తారు మీరు? అసలుకి మేమేమనుకోండి, మీకు పొలాలు ఇచ్చాము ఆ రోజు, చంద్రబాబు గారు చేస్తాడు కావాలి అని మీరు ఒప్పుకున్నారు, ఆయన ఒప్పుకొని కదా తీసుకున్నారు. మరి అట్లాంటప్పుడు మేమేమైపోవాలండి? మీకు పొలాలు ఇచ్చి మేము రోడ్ల మీద కూర్చోవాలా? మా పొలాల కోసం మేము ఇక్కడ పిల్లలు మేము అల్లాడిపోతుంటే మీకు సేమ కుట్టినట్టు కూడా అనిపించట్లా. మీ మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు మమ్మల్ని? మా పొలాలు ఇచ్చేయమనండి, అసలు ఎందుకు వచ్చిన గొడవ? మాకు అందరికీ ఒకటే మాట, మా పొలాలు మాకు ఇమ్మనండి, లేకపోతే మాకు రాజధాని చేసి పెట్టమనండి. మేము ఏదో ఏం అడగట్లా ఆయన్ని, ఆయన ఆస్తులేం మాకు రాయమనట్లా.
మాకు మేము పొలం అప్పజెప్పాము, ఆ పొలం మాది మాకు అప్పజెప్పమని ఆయన ఆస్తులు మేమేం అడగం. మాకు అవసరంలా, మా పిల్లలకు ఉద్యోగాలు లేక తినటానికి లేక అల్లాడిపోతుంది. ఆ పిల్లలు ఏమైపోతారు? మరి కూడా రాజధాని గ్రామాల ప్రజలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా తమ రాజధాని పూర్తిగా ఏదైతే అన్ని విభాగాలు ఇక్కడే ఉండేలాగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఒకటి ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తంగా కూడా ఏదైతే ప్రకటన ఉందో ఆ ప్రకటన వెంటనే వెనక్కి తీసుకుని అన్ని విభాగాలు కూడా అమరావతిలోనే కొనసాగేలాగా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో అన్ని విభాగాలకు సంబంధించి అదేవిధంగా రాజధానికి సంబంధించి అన్ని గ్రామాల ప్రజలు 29 గ్రామాల ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి భవిష్యత్తులో మరింత ఆందోళన వ్యక్తం చేస్తారని కూడా చెప్తున్నారు. కేవలం ధర్మేంద్రతో క్రాంతి ప్రైమ్